పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎలా చదవాలి, ఎలా చదవాలని ఎవరైనా అడిగితే బాగా చదవాలి అంటారు. బాగా చదవడం అంటే ఏంటి? బాగా చదవడం అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు రోజంతా మనం ఏదో ఒక సిలబస్, ఇదో ఈ రోజులో నేను ఈ సబ్జెక్ట్ నేను ఇంత కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక సిలబస్ వేసుకొని ఆ సిలబస్కి అనుగుణంగా రోజు గడుస్తుందా లేదా, ఆ రోజంతా నువ్వు 10 గంటలో 12 గంటలో 14 గంటలో నీకు ఎంత టైం వీలైతే అంత టైం గట్టిగా కూర్చొని చదవాలి. అలా చదివే క్రమంలో మధ్య మధ్యలో కాసేపు రిలాక్స్ అవుతూ చదివితే అలా ఆ రోజు పూర్తయ్యే సమయానికి నువ్వు ఏదైతే సిలబస్ అనుకుంటే ఆ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేస్తే అది ఆ రోజు మీకు బెస్ట్ డే అవుతుంది. ఇలా బెస్ట్ డే అయినా ఆ రోజుని మీరు ఎంత సక్సెస్ఫుల్గా రాణించారో అది ఒక నెలలో లేకపోతే 2 నెలల్లో అలా ముగిస్తే చవదు. ఎందుకంటే ఓ 10 నెలల్లో 12 నెలల్లో ఖచ్చితంగా నువ్వు ఈ ప్రతిరోజు ఈరోజు మొదటి రోజు ఎంత కష్టపడ్డావో మొదటి రోజు నుంచి నువ్వు 10వ నెల చివరి రోజు కానీ 12వ నెల చివరి రోజు కానీ అప్పటిదాకా ఒకే రకమైనటువంటి టైం టేబుల్తో ముందుకు ఎవరు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకనంటే మొదటి రోజు నుంచి లాస్ట్ వరకు మనం అనుకున్న సిలబస్ని కంప్లీట్ చేయడంతో పాటుగా కంప్లీట్ చేసిన సిలబస్లో కూడా మనం ఎగ్జామ్స్ రాస్తూ మన లోటుపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే ఇలా సిన్సియర్గా కష్టపడితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్తోనే కాదు ఇంకా వీటికంటే పెద్ద ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 1 సివిల్స్ ఎగ్జామ్స్ కూడా మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వటానికి ఇదే ఏకైక మార్గం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించండి. మొదటి రోజు ఏ టెంపోతో అయితే మీరు ప్రిపరేషన్ మొదలు పెడతారో అదే టెంపో మీరు 10 నెలల్లో 12 నెలల్లో అయ్యేంత వరకు కూడా కొనసాగించండి. ఆల్ ది బెస్ట్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.